దీనిని వాళ్ళు వెళ్ళాడండి పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతా ఉన్నాను సార్, ప్లీజ్ ఏమనుకోవద్దు. అదేమంటే మళ్ళీ మీ కోపం వస్తుంది, మా వాళ్ళు జనసేన వాళ్ళు మా వాళ్ళు కాదు అది కాదు ఇది కాదు అంటారు. అసలు ఆ భూముల్లోకి వెళ్ళే హక్కు ఎక్కడుందండి మీకు? అది సరస్వతి భూములండి, మేము రిజిస్టర్ చేసుకున్నామండి, డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ నాట్ ఎ ఇల్లీగల్ ల్యాండ్, ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ ల్యాండ్. మీకేం హక్కు ఉందని వెళ్ళారు మీరు? అఫ్ కోర్స్ మీరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మీరు జనసేన నాయకులు కావచ్చు, మీరు సినిమా యాక్టర్ కావచ్చు, మీ వెనకాల ఫాలోయింగ్ రావచ్చు. అసలు మీకు వెళ్ళే అర్హత ఎక్కడుందని అడుగుతా ఉన్నా, హక్కు ఎక్కడుందని అడుగుతా ఉన్నా. మా భూముల్లోకి, ప్రైవేట్ భూముల్లోకి, కొనుక్కున్న భూముల్లోకి మీరు ఎందుకు వెళ్ళారు అని అడుగుతా ఉన్నా. రెచ్చగొట్టడం 2014-18 కూడా ఈ ప్రభుత్వం అధికారం ఉంది, మీది కూటమి కాదు. ఆ రోజున కూడా వాటి మీద చాలా దౌర్జన్యం చేశారు, అన్యాయం చేశారు, అక్రమం చేశారు. చట్ట ప్రకారం తీసుకున్నటువంటి భూములు అయితే అక్కడ భూములు కొనేటప్పుడు అయ్యా ఈ భూములు మేము కొంటున్నాం మీ దగ్గర, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పొచ్చు. కానీ ఉద్యోగాలు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కుట్ర చేసి కేసులు పెట్టి కోర్టులో ఉండటం వల్ల నిర్మాణం జరగలేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళ రెచ్చిపోయేటటువంటి ఉపన్యాసం చెప్తున్నారు. చట్ట ప్రకారంగా మీకు ఏమంటే యాక్షన్ తీసుకోండి, వి డోంట్ కేర్ దట్. కానీ మా భూముల్లోకి, మా జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి పవర్కు ఉన్నటువంటి భూముల్లోకి మీరు వెళ్ళి మైక్ తీసుకొని దౌర్జన్యంగా రెచ్చగొడుతున్నారే, ధర్మమేనా ఇది? పవన్ కళ్యాణ్ గారు ధర్మాధర్మాల గురించి మీరు అనేక సందర్భాల్లో చెబుతుంటారు కదా, ఇది ధర్మమేనా అంటున్నా. మీరు వెళ్ళి ఎందుకు వెళ్ళారు? డైవర్షన్, రెచ్చగొట్టడం, ప్రజలను రెచ్చగొట్టి జనాన్ని అందరిని సమీకరించి ఒక ఊరేగింపు చేసి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది మీకు సరైనటువంటి విధానం కాదు, మంచి సాంప్రదాయం కూడా కాదు. ఇవాళ మీరు బలంగా ఉండొచ్చు, అఫ్ కోర్స్ ఎన్నికలు అయ్యాయి, 5 మాసాలైంది, మీకు ఓట్లు వేశారు, బ్రహ్మాండంగా గెలిచారు. ఎట్ట గెలిచారు అది వేరే విషయం, క్షమించుగాక ఈవీఎంలు గెలిచారు, అధికారంలోకి వచ్చారు. అధికార మదంతో ఊగిపోకండి, అధికార మదంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. రోజులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు సార్ పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకోండి. తిమ్మిని బొమ్మినవుతుంది, బొమ్మిని తిమ్మినవుతుంది. కానీ మీరు అధికార మదంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తున్నప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అనేటువంటి మాట అనిపిస్తా ఉన్నది. సరే మేము తప్పులు చేశాం, మీరే రైట్లు చేశారు, మేము తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. మీరు మాకన్నా మమ్మల్ని చూసినా నేర్చుకోండి కదా, తప్పులు చేస్తే మీరు అంతే. ఇట ఊగిపోతా ఉంటే, ఇట వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, మా ప్రైవేటు భూముల్లోకి మీరు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఇవాళ బలం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, ఇందాక చెప్తున్నాడు పల్నాడులో ఆ ఎస్పీని ఆదేశిస్తున్నాడు ఏమైంది, ఈ భూముల విషయంలో మీరు అది చేసుకోండి ఇది చేసుకోండి. ఏం చేస్తారు భూముల విషయంలో ఎస్పీ ఏం చేస్తారు నాకు అర్థం కాల. మేము బాంబులేసి ఆ భూములు లాక్కున్నామంట, ఎప్పుడు ఇది 2009లో బాంబులేసి లాక్కున్నామంట, ఇవాళ మాట్లాడుతున్నాడు డాక్యుమెంట్స్ అప్పుడు అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు నాకు అర్థం కాల. ఇలా పాత కక్ష పూరితంగా అదేమంటే, మేము ప్రతీకారం తీర్చుకోవడానికి రాలేదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ప్రతీకారం తీర్చుకోవడానికి రాకపోయినా తప్పు చేస్తే ఊరుకోం, తప్పు చేస్తే ఊరుకోం మాకు బాబు ఏం కావడు కదన్నాడు. ఇది ప్రతీకారం కాకేంటి? ఇవాళ ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే, ఇంతమంది నిండు ప్రాణాలు బలైపోతా ఉంటే, ఆడబిడ్డల మీద అఘాయిత్యం జరుగుతుంటే వారిని పరామర్శించడానికి వెళ్లడం లేదు కానీ సరస్వతి భూముల దగ్గరికి వెళ్లి మీటింగ్ పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని దూషించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ప్రతీకారం కాక మరి ఏమిటి స్వామి?